సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే మేము ఏమైనా చెప్తే మీరు తప్పుగా అనుకుంటా ఉంటారు మీ తెలుగుదేశం వాళ్ళు, కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని చూస్తుంటే మాకు కూడా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుగుదేశం ప్రతిసారి విఫలమవుతూ ఉంటుంది సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ అంజు యాదవ్ గారిది, గతంలో కూడా ఆమె ఒక కుటుంబాన్ని బాగా హెరాస్ చేసింది, వాళ్ళని ఎంతగా టార్చర్ పెట్టాలో అంతగా టార్చర్ పెట్టింది. దానికి అప్పుడు మీ తెలుగుదేశం వాళ్ళు కూడా దాని గురించి ఏమీ చేయలేకపోయారు. ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే బీసీలని యాదవులని ఏదైనా చేయాలంటే అక్కడ కులం వచ్చేస్తుందేమో, లేకపోతే ఆ యాదవ వర్గం అంతా కూడా మీకు దూరం అయిపోతుందేమో అని అన్యాయాన్ని కూడా ఎదిరించలేని స్థితిలోకి మీరు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు అంజు యాదవ్ది ఇంత పాపులర్ అవడానికి అందరూ కూడా ఇంత అసహ్యంగా ఆమె గురించి మాట్లాడుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆమె జనసైనికులను చేసింది, ఆమె పవన్ కళ్యాణ్ మనుషులను టచ్ చేసింది, అందుకే ఆమెని రోడ్డు మీదకి లాగగలిగారు. అదే కనుక తెలుగుదేశం వాళ్ళని చేసుంటే మాత్రం కంపల్సరీ మీరు యాదవ వర్గం ఎక్కడ దూరం అయిపోద్దని తప్పు చేసినా సరే మీరు అందరం మెనకుండుకుండేవాళ్ళు. దానికి అవునంటారా కాదంటారా చెప్పండి సార్. సార్, నన్ను మీరు ఇరికించే ప్రశ్నలు వేయద్దండి. అంటే అన్ని అన్ని రకాల మనుషులు అన్ని పార్టీలో ఉంటారు. అయితే నేను కూడా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి చొరవను ప్రశంసించకుండా ఉండలేనండి. ఆయన మా పార్టీ కాదు, మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరైనా ఏ శభాష్, తన కార్యకర్తను చెంప మీద కొట్టితే సహించేది లేదు అని సంఘటన జరిగిన స్థలానికి పవన్ కళ్యాణ్ వస్తున్నానని హెచ్చరించడం నాయకత్వ లక్షణం. దాన్ని నేను ఇప్పుడు సైకాలజిస్ట్గా యాక్సెప్ట్ చేస్తాను. ఆయన ఎప్పుడైతే తిరుపతి వస్తానని చెప్పారో ఆ క్షణంలో పోలీసుల్లో దడ పుట్టిందని ఈ ఇష్యూకి బాగా పాపులారిటీ కూడా వచ్చింది. వెంటనే ఆమెకి మెమో ఇవ్వడానికి ఎస్పి గారు, డీజీపీ గారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారని వార్తలు వచ్చాయి. ఈరోజు రావచ్చు అని అనుకుంటున్నారు. ఆమెను సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఛార్జ్ మెమో ఇవ్వచ్చు, ఏదో చెప్పుకుంటున్నారు. ఇది లీడర్షిప్ అవసరమేంటి? మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మన కులమోడు చేస్తే అది రైట్, వేరే కులమోడు చేస్తే తప్పు అన్న విధంగా వ్యవహరిస్తే రాజకీయాలకు పనికిరాము, రాజకీయాలకు పనికిరాము. అయితే నేను రెడ్డి ఒప్పుకోవాలి కదా, మా జగన్ రెడ్డి ఏమైనా చేయొచ్చు అనొచ్చు కదా, నేను ఎందుకు జగన్ రెడ్డిని తిట్టాలి? నా కులమోడు తప్పు చేస్తే పర్వాలేదు అనుకుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాల్సిన పనిలే, పెద్దిరెడ్డి గారిని, రోజారెడ్డి గారిని, ఎవరిని ఏమి అనాల్సిన పనిలే. కాదండి, మనం ఒక రాజకీయ పార్టీలు ఉంటే ఆ రాజకీయ పార్టీ విధానాలు సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం, క్షేమం కోసం పనిచేయాలి, అవినీతి అక్రమాలని ఎండగట్టాలి, చట్ట వ్యతిరేక చర్యల్ని ఎదుర్కోవాలి. అది లీడర్షిప్ అండి. నాయకుడికి, ఏ నాయకుడైనా, ఏ పార్టీ నాయకుడికైనా నాయకుడికి విశాల దృక్పథం ఉండాలి, అందరినీ సమదృష్టితో చూడగలగాలి, కులాల మధ్య మతాల మధ్య మనం కొద్ది సమతుల్యత సాధించాలి అన్నది మంచిదే, కానీ ఒక కులం కోసమో ఒక వర్గం కోసమో పనిచేసేవాడిని నాయకుడు అనలేము. మీరు ఇందాకన్నా మేమేం బాగానే చేశామంటే కొంతమంది చేయకపోవచ్చు, కానీ గతంలో హరినాయుడు భార్య మీద అర్ధరాత్రిలో గొడవ చేశామని చేసినప్పుడు నేను రాత్రి అంతా కూడా మేల్కొని వీడియోలు పెట్టాను. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో తీవ్రంగా కష్టపడ్డాను, నాకు కూడా కొన్ని థ్రెట్స్ వచ్చాయి, నన్ను కూడా బెదిరించిన వాళ్ళు ఉన్నారు, అన్ని అన్ని వైపుల బయట వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, తెలుగుదేశంలో కూడా కొందరు ఉన్నారు. ఎవరు బెదిరించినా ఒకటే చెప్పారు, అన్యాయాలు అక్రమాలు జరిగితే నేను సహించను. వాళ్ళందరికంటే నాకు అంజు యాదవ్ గారు బాగా తెలుసు, ఆమె నాకు చాలా రోజుల నుంచి తెలుసు. మా అబ్బాయి కూడా, నాన్న మంచి ఆమె కదా, మా అబ్బాయి, నా కొడుకు హర్షవర్ధన్, నేను ఆ రోజు తిడతా, మంచి ఆమె ఎప్పుడైనా ట్రాఫిక్ లో కనిపిస్తే కూడా నవ్వుతూ పలకరిస్తాది, సుధాకర్ రెడ్డి గారు అబ్బాయి కదా అంటే నువ్వు ఎందుకు నాన్న ఆమెని విమర్శిస్తున్నాను, పరిచయం వేరు సమస్య వేరు హర్ష అని చెప్పాను. నాకు నాకు ఆమె ఆమె మా ఇంటికి వచ్చి నేను ఒక చెల్లిలాగా ఆదరిస్తానండి. ఇప్పుడు కూడా ఆమె మీద నాకేం లేదు, ఆమెను ఒక తోబుట్టువు లాగా చూస్తాను. అయితే చట్ట వ్యతిరేక చర్యలు జరిగినప్పుడు సహించకూడదు, సహిస్తే మనం రాజకీయాల్లో ఉండడం వేస్ట్ కదా. ప్రజారంగంలో ఉన్న మనం ఒక అక్రమాన్ని, అవినీతినో ఎండగట్టకపోతే ఎందుకండి బతుకు, లాలూచి బతుకు, కోవర్టు బతుకు, ఉదయం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ, ఈ బతుకు బతకడం కంటే ఎన్నో బ్రోకర్ పనులు చేసుకోవాలి. రాజకీయాలు ఎందుకు, రాజకీయాలు ఎందుకండి, బ్రోకర్ పనులు చేసుకోవచ్చు. ఏ రకమైన అడన్నా చెక్ పోస్ట్ కార్డు కూర్చొని ఎర్రచందన వాళ్ళతో లాలూచి పడితే డబ్బులు వస్తాయి,
దానికి రాజకీయం ముసుగు అవసరం లేదు. ఇది నా ఉద్దేశం అని నేను అదే చెప్పాను మా అబ్బాయి కూడా. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఏమైనా ఆయన పార్టీ వేరైనా నా 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 వ్యక్తిగతమైన అభిప్రాయాలకి అనుగుణంగా లీడర్ అయితే ఎలా ఉండాలి అలా ఆయన వ్యవహరించినందుకు సంతోషం. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మా పార్టీలో అలానే ఎవరికి అన్యాయం జరిగిన ఎక్కడ ఏం జరిగిన వచ్చి చూస్తున్నారు, వాళ్ళ ఇళ్ళకి వస్తున్నారు, చేస్తున్నారు. అంటే అప్పట్లో కాళహస్తి ఇష్యూలో ఆమె మా పార్టీ కార్యకర్త కాదని హరినాయుడు వాళ్ళు, వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక విధంగా అంటే ఎలక్షన్ లో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారికి ప్రచారం చేశారు ఆమె వాళ్ళ వాళ్ళతంతా కలిపి మా కార్యకర్త కాదన్నది ఒక విషయం వల్ల మా వాళ్ళు ఎక్కువ స్పందించలేదు. కానీ సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో ఒక ప్రతిపక్ష నేతగా నేను ఎక్కువగా అందరికంటే ఎక్కువ కృషి చేశాను. ఇప్పటికి కూడా నాకు ఆ క్రెడిట్ ఉంది. పోలీసుల్లో నన్ను బాగా తిట్టే వాళ్ళు ఉన్నా కూడా మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మీరు మగాడన్న వాళ్ళు ఉన్నారు, ఏదో సినిమాలో మగాడ్రా బుజ్జి అంటారు చూడండి, అలా నన్ను మగాడ్రా బుజ్జి అనే వాళ్ళు ఉన్నారు. ఈ గుండోని తల పగల కొడతామనే వాళ్ళు ఉన్నారు. రెండు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఇష్యూలో అంజు యాదవ్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారి జోక్యాన్ని, ఆయన తెగువని, ఆయన నాయకత్వ లక్షణాన్ని నేను వ్యక్తిగతంగా ప్రశంసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నిజంగా మన కార్యకర్తలను కొడితే ఏమవుతుంది అన్నది నాకు ఇప్పుడు బాగా గుర్తొచ్చేది ఏంటంటే సార్, మన నందమూరి తారక రామారావు గారు శివారెడ్డి గారి మీద బాంబు దాడి జరిగినప్పుడు ఆయన చేతుల మీద మోసుకెళ్ళడం అన్నమాట. అది ఎంత సినిమాటిక్గా అనిపించినా మనకేంటంటే కార్యకర్తల్లో ఓకే నాకు జరిగితే కనుక నా నాయకుడు ఎంతగా స్పందిస్తాడు అన్న ధైర్యం ఇస్తుంది. అది చంద్రబాబు గారు ఒక్కోసారి విఫలమవుతున్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇచ్చింది మాత్రం ఆ కార్యకర్తలకు చాలా బూస్ట్లా పనిచేస్తుంది. సో ఇలాగే ప్రతి నాయకుడు ఉండాలని మాత్రం ఆశించాలి సార్. ఎందుకంటే మా కార్యకర్తలకు ఎవరికైనా సరే కావాల్సింది ఏంటి, తోడు, ఏదైనా జరిగినప్పుడు తోడు. ఆ ధైర్యం కనుక నాయకుడు ఇవ్వగలిగితే కార్యకర్త ఎంత దూరమైన వెళ్తాడు. సో అది జన సైనికుల్లో ఉంది, జనసేనానిలో కూడా ఉంది, అది మిగతా పార్టీలు కూడా అలవర్చుకుంటే బాగుంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.